హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తే ఒక కంపెనీ అయితే వెరీ రీసెంట్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అనమాట. గైస్, వన్స్ మీరు యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకున్న వెంటనే ఆన్లైన్ టెస్ట్ అయితే అటెండ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే మనకు వర్క్ చేయడానికి ల్యాప్టాప్ కూడా ఇక కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. సో వాళ్ళు ఇచ్చేటువంటి ల్యాప్టాప్లోనే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఎటువంటి సేల్స్ జాబ్ అయితే కాదు, ఎటువంటి టార్గెట్ బేస్డ్ జాబ్ అయితే కాదు కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. మంత్లీ మనకు 30,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. గైస్, చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి సో ప్రతి ఒక్కరు అప్లికేషన్స్ పెట్టడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. సో మరి నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సంగలెక్ట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చేసేద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే కదా, సో ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు అమెజాన్ కంపెనీ నుంచి రిలీజ్ అయింది అనమాట. సో ఇక కంపెనీ వల్ల అఫీషియల్ కెరీర్ సెక్షన్ మనకి ఇక నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు, మనమైతే అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉన్నామన్నమాట. గెస్, ఇక కంపెనీ వచ్చేసి ఇన్వెస్టిగేషన్ స్పెషలిస్ట్ బయర్ అబ్యూస్ పోస్ట్లు అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. అంటే మీకు డెసిగ్నేషన్ వచ్చేసి ట్రాన్సాక్షన్ రిస్క్ ఇన్వెస్టిగేటర్గా అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇక కంపెనీ వాళ్ళు వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మనకు నౌకరీలో కూడా రీసెంట్గా ఇక నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో అక్కడ కూడా మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో కాబట్టి మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. అండ్ అలాగే వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత వర్క్ చేయడానికి ల్యాప్టాప్ కూడా ఇక కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇక కంపెనీ వాళ్ళు ఇచ్చేటువంటి ల్యాప్టాప్లోనే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీ దగ్గర ల్యాప్టాప్ ఉన్నా కూడా మీ ఓన్ ల్యాప్టాప్ అయితే యూజ్ చేయకూడదు, కంపెనీ వాళ్ళు ఇచ్చేటువంటి ల్యాప్టాప్లో మాత్రమే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో వర్క్ చేయడానికి ల్యాప్టాప్ కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు, దట్ మనకు వర్క్ ఫ్రమ్ హోమ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఇక ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మరి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ అనమాట. ఎనీ డిగ్రీ అండ్ అలాగే ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. గైస్, మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అయినా కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఈ యొక్క క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకున్నట్టే మీకు స్టార్టింగ్ శాలరీ 30,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందట. సో చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటున్నారు, దట్టు మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీ చాల్స్ వంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మనం ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్, మీ చాల్స్ వంటి వర్క్ ఏంటంటే అమెజాన్ కంపెనీ గురించి అందరికీ తెలిసిందే, ఇది వచ్చేసి ఆన్లైన్ బిజినెస్ ప్లాట్ఫామ్ అనమాట. సో మనము అమెజాన్ ప్లాట్ఫామ్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ని అయితే పర్చేస్ చేస్తూ ఉంటాము. సో 100% జెన్యున్ ప్లాట్ఫామ్ కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. సో మరి ఇక ప్లాట్ఫామ్లో మీ చాల్స్ వంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మనం ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్, మీ చాల్స్ వంటి వర్క్ ఏంటంటే సో మనకు ఇక ప్లాట్ఫామ్లో బయర్స్ అయితే ప్రోడక్ట్స్ని పర్చేస్ చేస్తూ ఉంటారు కదా, సో కొంతమంది ఆన్లైన్ పేమెంట్స్ అయితే చేస్తుంటారు కదా. సో ఇక ఆన్లైన్ పేమెంట్స్కి సంబంధించి అంటే ట్రాన్సాక్షన్కి సంబంధించి మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అంటే ఆన్లైన్లో పేమెంట్ కరెక్ట్గా ట్రాన్సాక్షన్ అవుతుందా లేదా, ఒకవేళ పేమెంట్ ఇష్యూస్ కనుక ఉన్నట్టయితే సో వాటినైతే మీరు ఐడెంటిఫై చేసేసి పేమెంట్ ఇష్యూస్ని అయితే రిసాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట కస్టమర్స్కి. అది మీరు అయితే ఇక ట్రాన్సాక్షన్ రిస్క్ మేనేజ్మెంట్ టీమ్స్తో కలిసి ఈ కామర్స్ ప్లాట్ఫామ్లో పేమెంట్స్కి సంబంధించి సో ఎటువంటి ఇష్యూస్ ఉన్నా లేదంటే పేమెంట్ ట్రాన్సాక్షన్స్కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్నట్టయితే సో వాటికి సంబంధించి మీరు సూపర్విషన్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో సూపర్విషన్ చేసేసి సో ఇక పేమెంట్ ట్రాన్సాక్షన్కి సంబంధించి ఇష్యూస్ని అయితే మీరు రిసాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా మీరు చేయాల్సి వంటి వర్క్ అనమాట ఇది. వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి సో మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసుకుంటే స్కిల్స్ కనుక చూసుకుంటే గైస్, మీకైతే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. బోత్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి, అదేవిధంగా ఇక ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే ఉండాలి, అనలిటికల్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. దీంతోపాటు ఈ కామర్స్ ప్లాట్ఫామ్కి సంబంధించి మీకు నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. సో ఎందుకంటే ఇది ఆన్లైన్ బిజినెస్ ప్లాట్ఫామ్ కాబట్టి సో కస్టమర్స్తో ఇంటరాక్ట్ అవుతూ పేమెంట్ ఇష్యూస్ అయితే మీరు రిసాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది కాబట్టి సో మీకైతే ఇక ఈ కామర్స్ ప్లాట్ఫామ్కి సంబంధించి నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అదేవిధంగా మీరు యొక్క రిస్క్ అనలిస్ట్ అలాగే రిస్క్ ఇంజనీర్స్, అదర్ కంపెనీ అసోసియేట్స్ అలాగే థర్డ్ పార్టీస్తో కలిసి మీరు యొక్క వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్సలెంట్ రిటర్న్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గ్రామటికల్లీ కరెక్ట్ అలాగే కన్సైజ్ అండ్ అక్యురేట్ రిటర్న్ రెస్పాన్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అండ్
అలాగే ఇంటర్ పర్సనల్ స్కిల్స్ అయితే ఉండాలి, అండ్ అలాగే ఇంటర్నల్ అండ్ అలాగే ఎక్స్టర్నల్ కస్టమర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మెయిన్గా మీకు ఎక్సలెంట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, అదేవిధంగా ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్, బోత్ రిటర్న్ వర్బల్ ఉంటే సరిపోతుంది. సో ఈ యొక్క స్కిల్స్ అయితే మన దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇక స్కిల్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకుని సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే, ఎస్ మీరు ప్రాబ్లమ్స్ని అనలైజ్ చేసి వాటిని రిజాల్వ్ చేసుకుంటే కెపాసిటీ ఉన్న వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. అలాగే దీంతో పాటు స్ట్రాంగ్ టైం మేనేజ్మెంట్ స్కిల్స్, అలాగే ఆర్గనైజేషన్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే దీంతో పాటు ఎక్సలెంట్ ఎబిలిటీ టు డిటర్మైన్ సిచ్యుయేషనల్ నీడ్స్ అండ్ ప్రొవైడ్ అప్రోప్రియేట్ సొల్యూషన్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ సిచ్యుయేషన్ బట్టి మనకు అక్కడ ఏదైతే నీడ్ అవసరం అవుతుందో సో దానికి సంబంధించి మీరు ప్రాపర్ సొల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేసుకుంటే కెపాసిటీ ఉన్న వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఈ యొక్క క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్ కనుక చూసుకుంటే, గైస్ మీరు రొటేషనల్ షిఫ్ట్స్లో అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో 24/7 ఎన్విరాన్మెంట్లో అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో అంటే మీరు షిఫ్ట్ డ్యూటీస్లో అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. సో షిఫ్ట్స్ వచ్చేసి మనకు ఎవ్రీ 3-4 మంత్స్కి అయితే వీళ్ళు చేంజ్ చేయడం జరుగుతుందన్నమాట. వన్స్ మీరు ఇప్పుడు సెలెక్ట్ అయ్యి మీకు ఏదైతే షిఫ్ట్ ప్రొవైడ్ చేస్తారో సో ఇక షిఫ్ట్లోనే మీరు 3-4 మంత్స్ అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. 3-4 మంత్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు సో మళ్ళీ నెక్స్ట్ షిఫ్ట్ అయితే వీళ్ళు చేంజ్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వీక్లీ ఆఫ్ కనుక చూసుకుంటే, రొటేషనల్లీ 2 కన్సిక్యూటివ్ డే ఆఫ్స్ అయితే ఉంటాయన్నమాట. అంటే వీక్లీ 5 డేస్ అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది, 2 రొటేషనల్ వీక్ ఆఫ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి, హ్యాపీగా మీరు ఇంటి నుండే వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక నోటిఫికేషన్కి అయితే బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలి కనుక చూసుకుంటే గైస్, నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేస్తారంటే మీకు sjjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ క్లిక్ చేయాలని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తారంటే మీకు రిజిస్ట్రేషన్ ఫామ్ అని చెప్పేసి ఓపెన్ అవుతుంది. సో మీరు చెక్ బాక్స్ పైన టిక్ పెట్టేసి నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తారంటే ఇలా రిజిస్ట్రేషన్ ఫామ్ అని చెప్పేసి ఓపెన్ అవుతుంది. సో మీరు నోటిఫికేషన్ డీటెయిల్స్ చెక్ చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ చూడండి వ్యూ జాబ్ డిస్క్రిప్షన్ ఉంది. సో దీనిపైన అయితే మీరు క్లిక్ చేస్తారంటే మీకు సో నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే అంటే నేను ఏదైతే మీకు నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తానో సో ఇక నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. సో మీరు డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకున్న తర్వాత ఇక రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి అప్లికేషన్ ఫామ్ అనమాట. ఇక అప్లికేషన్ ఫామ్ని మీరు ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ అయితే ఇక్కడ సోర్స్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు. హౌ డిడ్ యూ ఫైండ్ అవుట్ అబౌట్ దిస్ జాబ్ అని అయితే అడుగుతున్నారు. సో సింపుల్గా మీరు సోషల్ మీడియా అడ్వర్టైజ్మెంట్ అని చెప్పేసి లేదా జాబ్ బోర్డ్స్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సోషల్ మీడియా అడ్వర్టైజ్మెంట్ అంటే సో అందులో కూడా మనకు గూగుల్ ఫేస్బుక్ అనేది అడుగుతున్నారు. సింపుల్గా గూగుల్ అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. అలాగే పోస్టల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీకు ఫుల్ నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి మీకు డేట్ ఆఫ్ బర్త్ అయితే మెన్షన్ చేసేసేయండి. తర్వాత జెండర్ మేల్ అయితే మేలు, ఫిమేల్ అయితే ఫిమేల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ సిటిజన్షిప్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో కంపల్సరీగా మీరు ఇండియా అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి. డిసేబిలిటీస్ అయితే అడుగుతున్నారు. మీకు ఏమైనా డిసేబిలిటీస్ ఉంటే ఎస్ఎం పెట్టండి లేదంటే నో అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. తర్వాత వచ్చేసి మీకు అడ్రస్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీకు ఫుల్ అడ్రస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ. తర్వాత వచ్చేసి మీకు కరెంట్ సిటీ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీకు కరెంట్ స్టేట్ అలాగే పిన్ కోడ్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి మీకు హైయెస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో మీకు 10th ఇంటర్ డిప్లొమో అండ్ అలాగే కంప్లీటెడ్ గ్రాడ్యుయేషన్, కంప్లీటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే ఉంది. గైస్ కంపల్సరీగా ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే మీకు కంప్లీటెడ్ గ్రాడ్యుయేషన్ అయితే ఉండాలన్నమాట. అంటే ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. కంప్లీటెడ్ గ్రాడ్యుయేషన్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత వచ్చేసి ఇయర్ ఆఫ్ పాసింగ్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఏ ఇయర్లో డిగ్రీ కంప్లీట్ చేశారో ఆ ఇయర్ అయితే ఇక్కడ మెన్షన్ చేసేసేయండి. తర్వాత వచ్చేసి ఎడ్యుకేషన్ టైప్ అయితే అడుగుతున్నారు. సో మీరు ఆర్ట్స్ అంటే మీరు డిగ్రీలో ఆర్ట్సా లేదంటే సైన్స్ ఫీల్డా లేదంటే సో ఇంజనీరింగ్ అని చెప్పేసి మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. గైస్ మీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందో అది మెన్షన్ చేయండి. ఎక్స్పీరియన్స్ లేకపోతే 0 అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి ఇక్కడ. తర్వాత వచ్చేసి ఆర్ యూ వర్కింగ్ కరెంట్లీ అయితే అడుగుతున్నా. ప్రజెంట్ మీరు ఏమైనా వర్క్ చేస్తుంటే ఎస్ పెట్టండి లేదంటే నో అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. తర్వాత వచ్చేసి నోటీస్ పీరియడ్ అయితే అడుగుతున్నారు. కెన్ జాయిన్ ఇమీడియట్లీ అని చెప్పేసి మెన్షన్ చేయండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అలాగే కరెంట్ ఎంప్లాయర్ ఆర్ లాస్ట్ ఎంప్లాయర్ అయితే అడుగుతున్నారు. ఇన్ కేస్ మీరు వర్క్ చేస్తున్నట్టయితే సో మీకు ఎంప్లాయర్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో వర్క్ చేయకపోతే నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. తర్వాత వచ్చేసి ప్రజెంట్ మీరు వర్క్ చేస్తుండి మంత్లీ ఎంత శాలరీ వస్తుందో అది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఒకవేళ ఫ్రెషర్స్ అయితే 0 నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి గైస్. అండ్ అలాగే అదర్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ మీకు ఏమైనా యాక్టివ్ బ్యాక్లాగ్స్ అయితే ఉన్నాయని అయితే అడుగుతున్నారు.
ఉంటారో, ఉంటే అసపెట్టండి లేదంటే నో అని చెప్పేసి ఇక్కడ క్లిక్ చేసేసేయండి. తర్వాత వచ్చేసి ఆర్ యూ విల్లింగ్ టు వర్క్ ఓవర్ టైమ్ యాజ్ పర్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ అయితే అడుగుతున్నారు, కంపల్సరిగా ఎస్ అని చెప్పేసి మెన్షన్ చేసేయండి. అలాగే మీరు రొటేషనల్ షిఫ్ట్స్లో అలాగే వీక్ ఆఫ్స్లో వర్క్ చేయడానికి యాజ్ పర్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ బట్టి రొటేషనల్ షిఫ్ట్లో వర్క్ చేయడానికి విల్లింగ్ అయితే అడుగుతున్నారు, ఇక్కడ ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. అండ్ అలాగే ఆర్ యూ విల్లింగ్ టు రీలొకేట్ టు ది లొకేషన్ మెన్షన్ ఇన్ ద రెస్పెక్టివ్ జాబ్ డిస్క్రిప్షన్ అయితే అడుగుతున్నారు, సో ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసండి. ఆబ్వియస్లీ మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది, ఇది జస్ట్ మనకు నేమ్ పర్పస్కి మాత్రమే అడుగుతున్నారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్ యూ విల్లింగ్ టు బీ ఏ జాబ్ దట్ మే రిక్వైర్ ఇంటరాక్టింగ్ విత్ ద కస్టమర్స్ వైర్ టెలిఫోన్ ఆర్ ఈమెయిల్ అయితే అడుగుతున్నారు, ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. అలాగే నాలెడ్జ్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్ అయితే అడుగుతున్నారు, కేస్ మీరు అంటే ఈ యొక్క సిస్టమ్లో వర్క్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఎంఎస్ ఎక్సెల్కి సంబంధించి మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి, ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. తర్వాత వచ్చేసి మీరు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటే సో కంపల్సరిగా పాన్ కార్డ్ అయితే ఉండాలి, సో ఇక్కడ మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత వచ్చేసి డ్యూ హ్యావ్ ఈ ఆధార్ కార్డ్ అయితే అడుగుతున్నారు, ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి ఆధార్ కార్డు ఉంటే. అండ్ అలాగే హ్యావ్ యూ ఎవర్ బీన్ ఎంప్లాయిడ్ అట్ అమెజాన్ అయితే అడుగుతున్నారు, సో కంపల్సరిగా మీరు నో అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. సో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, సో మీరు ఇదివరకు ఏమైనా అమెజాన్ కంపెనీ జాబ్స్కి అప్లై చేసుకొని 3 మంత్స్ కంప్లీట్ అయి ఉంటే మాత్రమే ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోడానికి ఎలిజిబుల్. ఇన్ కేసు మీరు అమెజాన్ కంపెనీ జాబ్స్కి అప్లై చేసుకొని 1 మంత్ అయ్యుండి, లేదంటే ఏదైనా ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నా, లేదంటే ఏదైనా టెస్ట్ అంటే ఆన్లైన్ టెస్ట్ అటెంప్ట్ చేసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నా, అటువంటి క్యాండిడేట్స్ అయితే నాట్ అప్లికేబుల్ అనమాట. ఎందుకంటే ఒకసారి అమెజాన్ కంపెనీ జాబ్స్కి అప్లై చేసుకున్న తర్వాత నెక్స్ట్ 3 మంత్స్ వరకు అప్లై చేసుకోవడానికి నాట్ ఎలిజిబుల్ అనమాట. సో కాబట్టి ఇది గుర్తుపెట్టుకునేసి మీరు ఎలిజిబిలిటీ ఉంటే మాత్రమే అప్లై అయితే చేసుకోండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్ యూ కరెంట్లీ వర్కింగ్ విత్ అమెజాన్ అయితే అడుగుతున్నారు, సో ఆబ్వియస్లీ మీరు నో అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. అలాగే డాక్యుమెంట్స్ అయితే అడుగుతున్నారు, ఇక్కడ మీ యొక్క రెస్యూమ్ అయితే కంపల్సరిగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, పీడిఎఫ్ ఫార్మెట్లో అప్లోడ్ చేయండి, రెస్యూమ్ 100% అప్లోడ్ అవుతుంది. అండ్ మీ యొక్క ఫోటో కూడా ఇక్కడ మీ యొక్క కెమెరాని యూజ్ చేసేసి మీ యొక్క ఫోటోని అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ డిక్లరేషన్ కన్సెంట్ అయితే అడుగుతున్నారు, మనకి ఇక్కడ చెక్ బాక్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, సో ఇక్కడ చెక్ బాక్స్ పై అయితే టిక్ పెట్టేసేయండి. సో టిక్ పెట్టేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేసేసేయండి గైస్. క్లిక్ చేసిన వెంటనే మీకు మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ ఏదైతే ఇచ్చుంటారో సో దాన్ని మళ్ళీ వెరిఫై అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో మీరు ఏదైతే మెయిల్ ఇచ్చుంటారో సో ఇక మెయిల్కి మెయిల్ అయితే రావడం జరుగుతుంది, సో ఒక పాస్వర్డ్ అయితే రావడం జరుగుతుంది, ఆ యొక్క పాస్వర్డ్ ఇచ్చేసి మీరు కన్ఫర్మ్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేసిన వెంటనే మీకు అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్గా సబ్మిటెడ్ సో మీకు పాపప్ అయితే రావడం జరుగుతుంది థ్యాంక్ యూ అని చెప్పేసి. అదేవిధంగా మీ యొక్క మెయిల్కి కన్ఫర్మేషన్ మెయిల్ కూడా రావడం జరుగుతుంది అనమాట, మీకు అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిందని చెప్పేసి. సో ఇలా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత ఇమ్మీడియట్గా మీరు ఎలిజిబుల్లా కాదా అని చెప్పేసి మెయిల్ అయితే రావడం జరుగుతుంది అనమాట, అంటే ఈ పోస్ట్కి మీరు ఎలిజిబుల్లా కాదా అని చెప్పేసి మెయిల్ అయితే రావడం జరుగుతుంది. ఇన్ కేసు మీరు ఎలిజిబుల్ కనుక అయినట్టయితే మీకు ఆన్లైన్ టెస్ట్ లింక్ అయితే మెయిల్ రావడం జరుగుతుంది అనమాట. సో ఇక ఆన్లైన్ టెస్ట్ లింక్ వచ్చేసి మీరు వితిన్ 24 అవర్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఆన్లైన్ టెస్ట్. సో ఆన్లైన్ టెస్ట్ వచ్చేసి మీరు ఓన్లీ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్లో మాత్రమే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది, మొబైల్ అయితే సపోర్ట్ చేయదనమాట. ఇన్ కేసు మీ దగ్గర ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ కనుక లేకపోతే మీకు దగ్గరలో ఉండేటువంటి నెట్ సెంటర్స్కి అయితే వెళ్ళేసి ఆన్లైన్ టెస్ట్ అయితే అటెంప్ట్ చేయండి. ఒకవేళ మీ ఫ్రెండ్స్ దగ్గర ఎవరైనా అడిగి మేము ఆన్లైన్ టెస్ట్ అటెంప్ట్ చేస్తామంటే సో అది కూడా ఓకే, మీ యొక్క ఫ్రెండ్స్ దగ్గర ల్యాప్టాప్ అయితే తీసుకునేసి ఆన్లైన్ టెస్ట్ అయితే అటెంప్ట్ చేసేసేయండి గైస్. వన్స్ మీరు ఆన్లైన్ టెస్ట్ అటెంప్ట్ చేసిన తర్వాత సో మీరు ఆన్లైన్ టెస్ట్ కనుక క్లియర్ చేస్తే ఆన్లైన్ ఇంటర్వ్యూస్ అయితే వీళ్ళు షెడ్యూల్ చేస్తారనమాట. సో ఎవరైతే ఆన్లైన్ ఇంటర్వ్యూ క్లియర్ చేస్తారో వాళ్ళకి ఆఫర్ లెటర్ రిలీజ్ చేసేసి 3 మంత్స్ వీళ్ళు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇదైతే అమెజాన్ కంపెనీ తరపు నుంచి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్, హోప్ ఇట్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.